నెల్లూరు నగరంలోని హరినాథ్పురం రెండో వీధి నందు శ్రీ సీతారామాలయంలో అంగరంగ వైభవంగా అయోధ్యలో జరుగుతున్న బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా స్వామివారికి ఈరోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలను ఘనంగా శ్రీ సీతారాముల కమిటీ సభ్యులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పులిమి అయ్యప్పరెడ్డి, ఉపాధ్యక్షులు పుట్టా విజయ్ కుమార్ రెడ్డి, కార్యదర్శి పెనాక వెంకటశేషరెడ్డి, సహాయ కార్యదర్శి ముని వేణుగోపాల్ రెడ్డి, కోశాధికారి జొన్నవాడ సుబ్రహ్మణ్యం, స్థానికులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. రాముడి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం సందర్భంగా స్థానిక నెల్లూరులోని అర్నాథ్లోని రెండో వీధిలోని రామాలయంలో అదే విగ్రహ సేమ్ టైంలో ఇక్కడ అభిషేకాలు పూజ అన్నీ జరిగాయి. విశేషంగా భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలయ్యారు. స్వామివారి కృపకు పాత్రలయ్యారు. స్వామివారి కృపకు అందరూ పాత్రలేరని అన్నదాన కార్యక్రమం జరిగింది. రామాలయం కమిటీ సభ్యులు కూడా అయోధ్య రామ మందిరం నిర్మాణంగా ఈరోజు హరినాథపురంలో రాముల వారిలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు అన్ని విధాలుగా స్వామి భక్తులు చేసి ప్రసాదాలు అన్ని విధాలుగా అన్నదానాలు అన్నీ బ్రహ్మాండంగా జరిగినాయి. భక్తులు కూడా చాలా వరకు సందర్శించారు. మేము కమిటీ తరఫున కూడా భక్తులకు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ప్రెసిడెంట్ అయ్యప్పరెడ్డి, శేషరెడ్డి సెక్రటరీ, మునిగోపాల్ రెడ్డి, పెనక శ్రీనివాసన్ రెడ్డి, పుట్టా విజయ్ కుమార్ రెడ్డి, రమేష్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరితో భక్తులతో పాటు జయప్రదం చేశారు. రామ మందిరం నిర్మాణంగా ఇక్కడ హరినాథపురం రామాలయంకి వచ్చాము. ఇక్కడ చాలా పూజలు జరిపారు, అభిషేకాలు అవన్నీ జరిపారు, అలాగే అన్నదానం జరిగింది, ప్రసాదం